హైదరాబాద్లోని కాటేదాన్ అండర్ బ్రిడ్జ్ రోడ్డుపై హల్చల్ చేసి కనిపించకుండా పోయిన చిరుత అటవీ ప్రాంతానికి వెళ్లినట్లు అటవీ శాఖ అధికారులు గుర్తించారు హిమాయత్ సాగర్ వైపుగా చిరుత వచ్చిందని స్థానికులు చెప్పడంతో అధికారులు దానిని పట్టుకునేందుకు అక్కడికి వెళ్లగా అది ఫారెస్ట్లోకి వెళ్లిందని స్పష్టం చేశారు మరోవైపు గురువారం కాటేదాన్ అండర్ బ్రిడ్జ్ రోడ్డుపై దాదాపు గంట అక్కడే పడుకున్న చిరుత ఓ వ్యక్తిపై దాడి చేసి పారిపోయింది నేను చేపలు పడతానికి వస్తున్నా పొద్దుగాల ఐదున్నరకు వస్తుంటే నేను దాన్ని చూసి నేను బండి ఆపేసి అట్టకెళ్ళి పడి ఇట్లాగా ఏ చెట్ల కురికింది మీ ఇంటికి పోయి మా తమ్మికి చెప్పేసి నేను చెప్తే పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తే పోలీసు వాళ్ళు ఇటుకొచ్చి నన్ను తీసుకొని తోలుకొచ్చి చూపిమన్నారు ఇప్పుడు తెలిసిందే ఏదంత దేవుల కానీ దొరకలేదు దాన్ని అడుగులు ఐదున్నర అవుతుంది పొద్దున చూసిన చూసినా ఆ దగ్గరకు దూరం నేనే రాత్రి డప్పు చాటించినందుకు నేను భయపట్టి బండి పొద్దున చేపలు ఒక ఓలర్లు దిస్తామని వచ్చినా తమ్ముడు చేపలు నేను చేపలు పడతానికి వస్తున్నా పొద్దుగా ఐదున్నరకు వస్తుంటే దాన్ని చూసి నేను బండి ఆపేసిన అట్టకెళ్ళు పడి ఇట్లా ఏ చెట్ల కురికింది మిటీ కోయి మాతామిని చెప్పేసి నేను చెప్తే పోలీసలకి ఫోన్ చేసితే పోలీ